హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజున విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ రెండో విడత డబ్బులు అనేది ఈ రోజున వేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఈ ఏడాది రెండో విడతకు సంబంధించి దాదాపుగా 10,97,000 మంది విద్యార్థులకు 693.81 కోట్లు నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన వెంటనే పిల్లల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు అయితే తెలియజేశారు. అంటే జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన, అలాగే అమ్మ ఒడి, ఈ పథకాలన్నిటికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు మాత్రమే డబ్బులు అనేది వేస్తారు. కాబట్టి ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజున విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ మధ్య కాలంలో విద్యార్థులందరూ ఈ కేవైసీ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్ గా చేసుకుని ఉంటారో, అంటే తల్లి కావచ్చు అలాగే విద్యార్థి కావచ్చు, తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేశారో వారికి మాత్రమే ఈ రోజున డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే మొదటి విడత డబ్బులు అనేది ఎవరైతే విద్యార్థులు కాలేజీలో కట్టి ఉంటారో వారికి మాత్రమే ఈ రోజున డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ మధ్య కాలంలో ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేశారో వారికి మాత్రమే ఈ రోజున 10,97,000 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన రెండో విడత ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అయితే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి టోటల్గా 4 విడతల్లో విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. మొదటి విడత April 19వ తేదీన ఆల్రెడీ వేయడం జరిగింది. రెండో విడత July 29వ తేదీన, అంటే ఈ రోజున అయితే వేస్తున్నారు. మూడో విడత December లో, అలాగే 4వ విడత వచ్చే సంవత్సరం February లో అయితే వేయడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇంకా మీకు పేమెంట్ అనేది రాకపోయినా, లేదా దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు కనుక ఉండి మీకు ఎలిజిబుల్లో వచ్చినా, లేదా దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే 1902 నంబర్కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వీరందరికి సంబంధించి త్వరలోనే గ్రామ వాలంటీర్ల ద్వారా పరిష్కరించి మీకు కూడా పేమెంట్ అనేది వేస్తామని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా విద్యార్థులు వారి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వచ్చిన 10 రోజుల్లోగా కళాశాలకు వెళ్ళి తప్పనిసరిగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు అనేది కాలేజీ యొక్క యాజమాన్యానికి చెల్లించాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.